అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో అతలాకతలమైతున్నటువంటి రాష్ట్రం ప్రగతి భవన్లో కూర్చొని నేను సమీక్షా సమావేశాలు పెడుతున్నా, ప్రెస్ మీట్ పెడతా, ఇళ్ళని తిడతా, ఆళ్ళని తిడతా అని చెప్పి కూర్చుని మాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి తప్పించి క్షేత్రస్థాయిలో ఇవాళ రోజున ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని గమనించేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా అనేటువంటిది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఇంత ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వరదలతోటి తీరని వ్యధతో పంట నష్టంతో బాధపడుతున్నటువంటి అన్నదాతని ఇవాళ రోజున ఆదుకునేది ఎవరు? తెలంగాణలో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కదా కేసీఆర్, మాది రైతు బాంధవ ప్రభుత్వం అని చెప్పి. ఇవాల్టి రోజున రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో 3 సంవత్సరాల నుంచి, ఈ దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం బోల్డ్ లెటర్స్ తోటి అక్కడ కూర్చున్నటువంటి ఆ కేసీఆర్కి దిమాకులకు ఎక్కేటట్టుగా రాయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 3 సంవత్సరాల నుంచి ఒక సర్వే లేదండి. వానలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, పంట నష్టం జరుగుతూనే ఉన్నది, అయినా సరే 3 సంవత్సరాల నుంచి కూడా కనీసం సర్వే చేస్తలేడు. సర్వే చేయకపోతే బేసికల్గా జరిగేది ఏంటిది అని అంటే, గత 2 సంవత్సరాల నుంచి అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానియదని ఈ మహానుభావుడేమో నేను రైతు బంధిస్తున్నా కాబట్టి మిగతా ఏమి ఇయ్యనని చెప్పి పక్కన కూర్చుంటాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి ఉన్నది, దాని కింద పంటకి బీమా వస్తుంది ఒకవేళ ఏదైనా నష్టం జరిగినా ఏం జరిగినా. అది 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో లేదు, తీసేసిండు. ఎందుకు తీసేసినామయ్యా అంటే సమాధానం లేదు, సర్వేలు లేవు. ఎంత పంట నష్టమైంది అనేటువంటిది కూడా ఎక్కడా కూడా సర్వే లేదు గత 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా. ఎందుకు అని అంటే కేవలం మాటల ప్రభుత్వంగా మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది తప్పించి కూడా ఎక్కడ కూడా చేతలలో చూపించట్లేదు అనేటువంటిది వాస్తవం. ఇవాల్టి రోజున రాష్ట్ర వ్యాప్తంగా పత్తి వేసినటువంటి రైతులు కావచ్చు, సోయా వేసినటువంటి రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, వరిధర రైతులు కావచ్చు, వాళ్ళు ఇవాళ రోజున పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతం. ఏడు పట్టించుకోవాలి, రెయిన్ కోట్లు వేసుకొని నెత్తి మీద గొడుగు పెట్టుకొని మేము తిరుగుతున్నాం అని ప్రజల్లో చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాం మేము, ఏ రకంగా వాళ్ళకి వాళ్ళ రోజున మీరు పరిహారం చెల్లిస్తారో అది చెప్పండి. ఇప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా సరే కనీసము ఎక్కడా కూడా పంట నష్టం ఎంత జరిగింది ఆ సర్వే చేయడానికి కూడా ఎవరు ముందరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఇంకొక విషయం మనం ఏంటి గమనించాలి అని అంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి రాయితీ పరిహారం అనేటువంటిది కూడా ఒకటి వస్తుంది, దాన్ని కూడా తీసి మూలనేసింది. ఎందుకు అని అంటే అగైన్ ద సేమ్ థింగ్, సర్వేలు లేవు. ఎంత నష్టం వాటిల్లుతున్నది, ఏం జరుగుతున్నది అనేటువంటి దాని మీద సర్వేలు లేవు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని మాట్లాడితేనే హనుమకొండ జిల్లాలో 77,163 ఎకరాల్లో వేసినటువంటి వివిధ పంటలకు సంబంధించి ఆ పంటలన్నీ కూడా ఇవాళ రోజున నీళ్ళలో మునిగినటువంటి దాఖలాలు. జయశంకర్ భూపాలపల్లిలో వరికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 24,000 ఎకరాలు, పత్తి 13,000 ఎకరాలు. ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే 10,000 ఎకరాల పత్తి, 4,000 ఎకరాల సోయా, 3,000 ఎకరాల కంది పంట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,000 ఎకరాలకి సంబంధించినటువంటి పంట నష్టం. అదే కొమరాబ్ మీద ఆసిఫాబాద్ జిల్లాలో 45,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టం. నిజామాబాద్లో 7,900 ఎకరాలు, నిర్మల్లో 6,850 ఎకరాలు. ఇది అంచనా, సర్వే లేదు కదా, ఇది అంచనా. ఏదైతే అక్కడ జరుగుతున్నదో అది చూసి అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొంతమంది మా పార్టీకి చెందినటువంటి నాయకులు, అట్లనే అక్కడ ఉన్నటువంటి కొంత వ్యవసాయ అధికారులతోటి పర్సనల్గా 1-on-1గా మాట్లాడినప్పుడు తెలిసినటువంటి లిస్ట్ ఇది.